సుభద్రాదేవి శ్రీకృష్ణుని చెల్లెలు కాదని, అర్జునుడు తీర్థయాత్రా సమయంలో వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు పార్థుని కోసం వినియోగించిన దాసి అని, ఆ దాసినే అర్జునుడు వివాహమాడాడని ఈ మధ్య ఒక ఆధ్యాత్మిక పత్రికలో చదివి ఆశ్చర్యపోయాను. ఇది నిజమేనా? ఇది సరిగ్గా గ్రంథాలను చదవకుండా రాసిన రాతలు, బాధ్యత లేని రచయితల తొందరపాటుతనం. భాగవతంలో స్పష్టంగా బలరామకృష్ణుల సోదరి సుభద్ర అని రాసి ఉంది. బలరామకృష్ణుల అనంతరం దేవకి వసుదేవులకు జనించిన కుమార్తె. పరీక్షిణ్ మహారాజు శుకయోగేంద్రులతో ప్రశ్నించిన ప్రశ్న, బ్రహ్మన్ వేదితు మిచ్చామహ స్వసారం రామకృష్ణయోహో యదూపయేమే విజయో యామయా సీత్పితామహీ. మహాత్మా, శ్రీ బలరామకృష్ణుల చెల్లెలు, నాకు పితామహి అంటే నాన్నమ్మ అయిన సుభద్రాదేవిని అర్జునుడు ఏ విధంగా వివాహమాడాడో వినాలనుకుంటున్నాను. మునినాదా, పార్థుండు వనజనాభుని సహోదరి సుభద్రను ఏ విధమున పెండ్లి అయ్యే అని పోతన గారు కూడా అనువదించారు. సుభద్ర కృష్ణుని సహోదరి అనడంలో సందేహం లేదు.